రామచంద్రాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారుడు ఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ, ప్రజల ధన మాన ప్రయోజనాలు కాపాడడంలో నిరంతరం ఉద్యోగ వృత్తిలో నిమగ్నమై వాళ్ల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం కష్టపడే వారే పోలీసులని కొనియాడారు. అనంతరం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ, వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు మా పోలీస్ వ్యవస్థ అండగా నిలబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదశెట్టి శ్రీదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు, పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రాణ రక్షణలో అమరులైనటువంటి వీర జవాన్లకి నివాళులర్పించేటువంటి రోజు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎవరైతే ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తూ శత్రువుల చేత ప్రాణాలు కోల్పోయారో వారిని స్మరించుకునేటువంటి రోజు. అదే తరుణంలో నిత్యము ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తులు, ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణ కోసం వారి కుటుంబాలని కూడా లెక్క చేయకుండా 24/7 పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఉందనంటే అది పోలీసు వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థలో సంఘ విద్రోహ శక్తులని అణచివేసే క్రమంలో అనేక మంది గొప్పవారు ప్రాణాలని కోల్పోయారు. వారిని అందరినీ కూడా స్మరించుకునేటువంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారు, జిల్లాలో ఎస్పీ గారు, మన డివిజన్లో మన డిఎస్పీ గారు. పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఈరోజు 21వ తారీఖు అక్టోబర్ జరుపుకునేది అందరికీ తెలిసిందే. దీనికోసం మనం పిలిచిన వెంటనే వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి మా అభినందనలు. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి దీన్ని పరిపూర్ణం చేశారు. మా అమరవీరుల దానికోసం మేము చేసే ఈ కార్యక్రమాన్ని మీ వల్ల పరిపూర్ణమైంది అనుకుంటున్నాం.